మనం చూసింది చాలా తక్కువ జగన్ గారు చూసినన్ని అవమానాలు ఎవరు చూసిండరు కానీ ఈ రోజు సక్సెస్ఫుల్ గా 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు అంటే వీటన్నిటి కూడా ఎదిరించి ఆయన తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలి తండ్రి కోరుకున్న విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి ఈ రాష్ట్ర ప్రజల మొహంలో చిరునవ్వులు చూడాలి వారి కష్టాలను దూరం చేయాలి అన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఆ లక్ష్యం వైపుకే నడిచారు తప్ప మధ్యలో వచ్చిన ఇలాంటివన్నిటిని కూడా ఒక దుమ్ము దూసితో తోసిపడేశాడు కాబట్టి ఈ రోజు సక్సెస్ఫుల్ గా కూర్చున్నాడు దానికి కాంట్రాస్ట్ గా ఒక లక్ష్యమే లేకుండా అడ్డమొచ్చిన ప్రతిదానికి భూతద్దంలో చూసుకుంటూ కాంట్రవర్సీలు చేసుకుంటూ తాను ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడే కాకుండా అంతకన్నా వెనక్కిపోయిన ఇంకొకరు ఉన్నారు అతను పవన్ కళ్యాణ్ సో మనకి ఇద్దరు ఎలా మనం ఒక లక్ష్యాన్ని పట్టుకొని సక్సెస్ అవ్వాలి అనేది జగన్ గారిని చూసి నేర్చుకోవాలి లక్ష్యం లేకుండా ఎలా పడితే అలా వెళ్దామంటే ఎలా వెనక్కి పడిపోతామో పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలని కూడా యువతకి సందర్భంగా తెలియజేసుకుంటున్నా స్పోర్ట్స్ అయినా కల్చర్ అయినా ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఎవరితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాళ్ళే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అన్న విధంగా మన వాళ్ళు ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్ళాలి ఈరోజు మొదటిసారిగా తెనాలిలో ప్రైవేట్ వాళ్ళ స్పాన్సర్షిప్ తో శాప్ కలిసి కట్టుగా ఈ 20 మంది మెరికల్ లాంటి పిల్లలకి మరి శాప్ హ్యాండ్బాల్ అకాడమీలో మన శాప్ ద్వారా అయితే మంచి కోచెస్ ఇస్తున్నాం అలాగే ఉండటానికి అకామిడేషన్ ఇస్తున్నాం అలాగే మెయింటెనెన్స్ కి అలాగే మిగతా వాటికి స్టాఫ్ ఇస్తున్నాం అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం